అని అయితే అంటాను నేను. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ, హాహా ఈడేం మనకి వెళ్ళాడు. అండ్ మీరైతే చూడొచ్చు ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధుర్ పెన్ అండ్ గేమింగ్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్రెడీ ఒక ఇన్క్యుబులేటర్లో ఒక కొత్త డ్రెస్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి కొనాలి అనిపిస్తుంటుంది కదా. సో నేను కూడా ఇవాళ అయితే ఎక్విప్ చేసుకోబోతున్నాను, అంటే తీసుకోబోతున్నాను అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ 6 stones అండ్ 2 blueprints అయితే ఉన్నాయి. నాకు ఇంకొక స్టోన్ బ్లూ ప్రింట్స్ వస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. సో దానికోసం అయితే నేను స్పిన్ చేయాలి. సో స్పిన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సో ఖచ్చితంగా మనం అయితే ఇక్కడ లక్కీ రాయల్లో ఇన్క్యుబులేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నేను ఇన్క్యుబులేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇంకా నాకు 1 stone ఒక బ్లూ ప్రింట్ వస్తే సరిపోతుంది. సో తిప్పి చూద్దాం నా లక్ ఎలా ఉందో. సో మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు లైవ్లోనే. చూద్దాం వచ్చిన తర్వాత, నాకైతే కొద్దిగా డౌట్ కానుంది. సో ఒకేసారి 45 spins పెద్దాం. వచ్చిన తర్వాత రాట్లా. సో కొద్దిగా టైం అయితే పట్టేటట్టు ఉంది. ఇంకా చూద్దాం, ఇది వచ్చేసరికి సండే అనుకుంటా. హాలిడేస్ దీపావళి స్పెషల్గా తగ్గించినట్టున్నాడు రేట్స్ అన్ని. సో 45 spins నేను అయితే తిప్పుతున్నాను. సో చూద్దాం వచ్చిన తర్వాత రాలా. అప్పా ప్రతిసారి ఇంతే ఫ్రెండ్స్, నాకు ఎప్పుడు బ్యాట్ లెక్ వెంటాడుతూనే ఉంటుంది. సో చూద్దాం ఇంకా ఉన్నాయి కదా 45 diamonds పెట్టి తిప్పుతూనే ఉందాం. సో వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా డైమండ్స్ అయిపోతే ఇంకా మన దగ్గర డైమండ్స్ అయితే లేవు, ఇవే లాస్ట్. సో వస్తే చూద్దాం రాలా. వేస్ట్, రాలా. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమైనా వస్తుందా. ఇంకో 10 diamonds. కమాన్ ప్లీజ్ ఒక్క స్టోన్ ఒక్క బ్లూ ప్రింట్ ప్లీజ్. అప్పా ఏం చేసుకున్నా మాస్క్ నేను తొక్కలో పెట్టుకోను. ఒకటి కమాన్ ఎస్ బ్లూ ప్రింట్. ఓ మై గాడ్ బ్లూ ప్రింట్ వచ్చేసి ఫ్రెండ్, ఇంకా స్టోన్ వచ్చేది అనుకున్నా ఫస్ట్. సో 3 blueprints వచ్చినాయి, మరి స్టోన్ ఎప్పుడు వస్తుందిరా బాబోయ్. ఇంకా స్టోన్ కోసం అయితే ఇంకో 10 spins పెట్టి పెద్దాం. సో 10 spins వచ్చిన తర్వాత కమాన్ బ్యాచ్ చేసుకోవాలి కానీ ఫ్రెండ్స్ అసలు రాను కూడా రాట్లా. ఒక్క స్టోన్ వస్తే చాలు, ఇంకా నేను వెళ్ళిపోతా ఎక్కడికి ఉన్నా ప్లీజ్. ఒక్క స్టోన్ ఎస్ ఇది కదా కావాల్సింది మనకి. ఎస్ఏ 7 stones అండ్ నా దగ్గర 3 blueprints ఉన్నాయి. సో ఇక నేనైతే ఖచ్చితంగా వెళ్ళిపోయి ఎంటర్ నొక్కేసి చేస్తా. సో ఒక్కసారి ఆగని 10 diamonds వరకు అలా ఖర్చు పెడేద్దాం. సో ఇక వెళ్ళిపోదాం, చూసేద్దాం ఇక దుమ్ము లేకపోతాం. ఎంటర్ ఉందా ఎంటర్? అండ్ ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర వచ్చేసరికి 7 stones, మన దగ్గర చూసుకుంటే ఏమన్నాయి 7 stones 3 blueprints. సో ఒకసారి ఇక్కడ ఎంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ అని దీని మీద క్లిక్ చేద్దాం. నొక్కుదాం, నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసరికి మనకి 7 stones 3 blueprints. మన దగ్గర ఆల్రెడీ 3 blueprints 7 stones అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమ్ కాస్టే. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే రేజింగ్ వైలెట్ అంట. సో ఇది వచ్చేసరికి 5 stones 2 blueprints సేమ్. ఇది కూడా రాయల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డార్క్ రూబీ వచ్చేసరికి ఇది కూడా 3 stones ఒక బ్లూ ప్రింట్గా వస్తుంది ఇది. సో నా దగ్గర 3 blueprints ఉన్నాయి కాబట్టి సో యునిక్గా ఉంటుంది, అంటే ఎవరి దగ్గర ఉండదు కాబట్టి. సో దీని అయితే ఎక్స్చేంజ్ చేద్దాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ మీద అయితే క్లిక్ చేసేయాలి. అండ్ స్క్రీన్ అయితే ఒక్కసారిగా జన్ అయితే అంటాము. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ, హాహా ఈడే మనకి వెళ్ళాడు. అండ్ మీరైతే చూడొచ్చు ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటిది, ఇది ఫ్లేమింగ్ రెడ్ బండిల్ అయితే వచ్చేసింది. సో నాకైతే చాలా ఆనందంగా ఉందనమాట, ఎందుకంటే నాకు ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు ఇంక్యుబులేటర్లో. సో ఫస్ట్ టైం ఇదే నేను తీసుకోవడం ఇంక్యుబులేటర్ నుంచి ఒక ఐటమ్ అయితే. సో ఒకసారి చూద్దాం, ఇంకా ఎక్విప్ చేసుకుందాం, ఓపెన్ అయితే చేసేద్దాం. సో క్విక్ ఎక్విప్ మీద నొక్కేద్దాం, ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో చూసుకుంటే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి వాలెట్లోకి వెళ్ళాలి మనం ఎక్విప్ చేసుకోవాలంటే. ఎక్కడ ఉంటుందంటే వాలెట్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఉంటుంది కళ్ళజోడు కానీ వచ్చి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కటిగా మీ ఇష్టం ఎక్విప్ చేసుకోవచ్చే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మామూలుగా చూపిస్తాను చూడండి. అండ్ ఇదివరకు మనకు ఒక బండిల్ ఉండేది కదా, సో ఈ బండిల మీద నుంచి ఈ బండిల్కి మార్చి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ మనకి కళ్ళజోడు ఏమైనా ఉందా, కళ్ళజోడు ఇదిగోండి మొహానికి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లాత్స్. సో క్లాత్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ప్యాంట్స్. సో ఈ విధంగా అన్నీ అయితే సూపర్గా ఉంది. సో ఇది మీరు మామూలుగా చేసుకోవాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసి జస్ట్ ఫాస్ట్ ఎక్విప్ మీద నొక్కితే వచ్చేస్తుంది. సో ఇదనమాట ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కదా బండలు అయితే. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇంక్యుబులేటర్ నుంచి నేనైతే ఎక్విప్ చేసుకోవడం. మనం ఇంతవరకు ఎప్పుడు ఇంక్యుబులేటర్ నుంచి అయితే నేనేం తీసుకోలేదు. సో ఈ బండిల్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వీడియోలు ఎంత అనిపిస్తే సారీ ఫ్రెండ్స్, సారీ బాయ్ బాయ్.